హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో మంచి ఉద్యోగ నోటిఫికేషన్తో ముందుకు వచ్చాను ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జూనియర్ పర్చేస్ ఆఫీసర్ స్టోర్ జూనియర్ స్టోర్ కీపర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏదైతుందో కేంద్ర రక్షణ శాఖ పరిధి లోపల పనిచేసే ఈ సంస్థ లోపల మనకు గ్రూప్ సి ఉద్యోగాల కింద ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులన్నింటినీ భర్తీ అనేది చేస్తారు వీటికి సంబంధి విద్యార్థులు అప్లికేషన్ విధానము జీతము మరియు ఖాళీలు మిగతా అన్ని పూర్తి వివరాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేకుండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ అనేది పొందండి చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకి నోటిఫికేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్టర్ ఆఫ్ పర్చేస్ అండ్ స్టోర్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పరిధిలోపల ఉన్న ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం మే మెయిన్ సంస్థ ఇది దీనికి సంబంధించి మనకి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీని లోపల మనకు అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి మొదలయ్యి పది నవంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి పది పదకొండు రెండు వేల ఇరవై రెండు అనేది చివరి తేదీ ఆ రోజు లోపల మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఎగ్జామినేషన్కి సంబంధించి లెవెన్ వన్ అండ్ లెవెన్ టూకి సంబంధించి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు లోపల ఎగ్జామ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది దీనికి సంబంధించి పోస్టులు వాటి యొక్క ఖాళీలు వివరాలు చూసుకున్నట్లయితే మనకు జూనియర్ పర్చేస్ అసిస్టెంట్ జూనియర్ స్టోర్ కీపర్ సి ఉద్యోగాలకు సంబంధించి మనకు పే లెవెల్ వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క ఒక వంద అంటే దాదాపుగా మనకు ముప్పై వేల చిల్లర అనేది మనకు వస్తుంది దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్గా ఇచ్చారు అదేవిధంగా వేకెన్సీస్ కనుక చూసుకున్నది మనకు ఎస్సీకి ఇరవై మూడు వేకెన్సీలు ఎస్టీకి ఎటువంటి వేకెన్సీలు లేవు ఓబీసీకి పన్నెండు వేకెన్సీలు ఈడబ్ల్యూఎస్కి ఇరవై రెండు వేకెన్సీలు అన్ రిజర్వ్కి పదమూడు వేకెన్సీలు మొత్తం డెబ్బై వేకెన్సీలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల అనేది అయ్యింది వీటికి సంబంధించి నోటిఫికేషన్ ద్వారా మొత్తం డెబ్బై పోస్టుల భర్తీ అనేది చేస్తున్నారు అయితే వీటికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ సిటిజన్ ఎవరైనా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అయితే కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పది పదకొండు తొంభై ఐదు ముందు ఉండకూడదు రెండు వేల నాలుగు తర్వాత పది పదకొండు రెండు వేల నాలుగు తర్వాత కూడా పుట్టి ఉండకూడదు ఇది ఏజ్ లిమిట్ ఇచ్చారు దాంతోపాటుగా మనకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు ఇచ్చారు ఎస్సీ అయితే ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూడో అన్ రిజల్ట్ అయితే పది పిడబ్ల్యూడీ ఓబీసీ అయితే పదమూడు పిడబ్ల్యూడీ ఎస్సీ అయితే పదిహేను సంవత్సరాలు ఎక్సర్విస్మెన్ అయితే మూడు సంవత్సరాలు ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి కూడా మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది దాంతోపాటుగా మనకు దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ కామర్స్ విత్ గ్రాడ్యుయేట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ సిక్స్టీ పర్సెంట్ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది లాస్ట్ డేట్ లోపల ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అయితే సెలక్షన్ వచ్చేసి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే లెవెల్ వన్ లెవెల్ టూ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు లెవెల్ వన్లో అబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది లెవెల్ టూలో డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది దీని ద్వారా మనకి లెవెల్ వన్లో ఖచ్చితంగా క్వాలిఫై అయ్యాల్సి ఉంటుంది క్వాలిఫై అయిన వాళ్ళని లెవెల్ టూకి తీసుకెళ్తారు ఆఫ్టర్ సెలెక్షన్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అనేది ఇచ్చి మరి మనకు జాబ్ అనేది ఇస్తారు దీనికి సంబంధించి ఆన్లైన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ ద్వారా మనకు అప్లికేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ వచ్చేసి డిఏఈ డాట్ ఫామ్ ఫిక్స్ డాట్ ఇన్ అనేది ఉంది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ ఈరోజు అప్లికేషన్లు మొదలైనాయి పది నవంబర్ రెండు వేల రెండు నుంచి చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు రెండు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వెళ్ళకి ఎటువంటి ఫీజు అనే లేదు ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పీడబ్యూ కానీకి ఎటువంటి ఫీజు అనేది లేదు సో ఇది మనకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అని చేసుకోవచ్చు ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి రాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్ డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి